ఎంత అమ్మా రేటు దీనికి? పదివేలు భయానే పోయిన భయాన్ని ఇస్తేనే రేట్ చెప్తుందంట. ఓకే చూద్దాం, భయాన్ని ఇచ్చి రేట్ కనుక్కుందాం. దీన్ని రేటు కనుక్కుందాం. ఇది 5000 అంట. బేరం వాడితే తగ్గించే అవకాశం ఉందని అంటున్నాను. చెప్పు ఇప్పుడు చెప్పు, దాని రేట్ ఎంత? 5000 ఇచ్చిన తర్వాత బేరం ఆడు అంటున్నాను. బేరం అడగతే ఎంత కావాలి నువ్వు అడుగు. భయాన చేతులు పెట్టిన తర్వాత ఆమె అసలు రేట్ చెప్తా ఉంటుంది. మొత్తానికి ఫస్ట్ ఆమె దీనికి 5000 అని చెప్పింది. ఇది 10 కిలో లోపు ఉంటుంది హోటల్ కింద. ఇది అసలు చూసారని పెద్ద హోటల్ ఇది. ఎవరి నుంచి వచ్చినావు? మల్లెపల్లి. మల్లెపల్లి నుంచి వచ్చినావు? ఇక్కడ ఎంత రేటు మరి దానికి? 14000. 14000 అంట. ఎన్ని కిలోలు వెళ్తుంది? 30 కిలోల చిల్లర అవుతుందంట. 30 కిలోల చిల్లర అవుతుందంట. 14000 అంట. పొట్టాల పిల్లలు ఆయన ఎంత కడుగుతుండు ఈయన ఎంత చెప్తుండు? ఆయన దాన్ని 4500 కడుగుతుందంట. ఈయన దీన్ని 7000 చెప్తున్నాడు. రేటు ఇద్దరి మధ్య భేదం అవుతుంది. అది ఎట్లేదన్నా ఒక 15 కిలోల లోపే ఉంటుంది. అది 7000 చెప్తున్నాడు రేటు. ఎంత మరేడు దానికి? 18000. 18000 అంట దానికి. మొత్తం మీద అది ఒక 40 కాట. ఆమె 50 కిలోల వస్తుందని చెప్తుంది. 50 కిలోల వస్తుందని చెప్తున్నామే. 18000 చెప్తారు రేటు దానికి. పోతులే 6:30 పోయినాయి. 14:30 6:30 పోయినాయి. 4 సాధ్యులకే
కొన్నారే మేకలు వీటిని వీళ్ళు కొన్ని తీసుకోవద్దు ఎంత రేటు కనుక్కున్నాం వీళ్ళని ఎంత రేట్ రెండింటికి 14,000 ఈ రెండింటికి 14,000 అంట ఈ ఒక్కొక్కటి 15 కిలోలు చిల్లర ఉంటాయి ఒక్కొక్కటి 5,000 అన్నట్టు 10 కిలోలు దాకుంటారు ఒక్కొక్కటి 10 కిలోలు ఉంటాయి 15 కిలోలు దాకుంటుంది అంట సుమారు ఒక్కొక్కటి 5,000 పడేది ఈ సిరోహి మేకలు వీళ్ళు కొనుక్కొని తీసుకోబోతున్నారు వీళ్ళని కనుక్కున్నారు రేట్ అట్లా 8,000 ఒక్కొక్కటి 8,000 పడ్డదంట 8 కిలోలు ఉంటుంది సుమారు ఇది 18,000 ఈ సిరోహి మేకలు చెవి పొడుగు ఉంటాయి హైదరాబాద్ నుంచి వస్తాయి ఎక్కువ ఇవి ఒక్కొక్కటి 18-20 దాకా వెళ్తుండొచ్చు కానీ 8,000 రేటు Yeah.
వీళ్ళు వీళ్ళు కొన్నారు, కొని తీసుకోబోతురు ఇలా ఫంక్షన్ కంట. చూద్దాం వీళ్ళకి రేట్లు ఎట్లా, వీళ్ళకి గిట్టుబాటు అయిందా కాలేదా కనుక్కుందాం. నాలుగు ఏటలు కొన్నారు వీళ్ళు, మేకలే మొత్తం మేకలే. మరి ఎంత పడ్డది రేటు? ఒక్కొక్కటి 5,000. 5,250 పడ్డదంట ఒక్కొక్కటి, మొత్తం 21,000 నాలుగు షాల్తీలకి. ఈ ఒక్కొక్కటి 15 కిలోల లోపే వెళ్తుండొచ్చు. 13 వెళ్తుందంట, ఒక్కొక్కటి 13 కిలోలు వెళ్తుందంట. 5,250 రూపాయలు పడ్డది ఒక్కోదానికి. మీకు ఎట్లా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా? రేట్ ఎక్కువ అనిపిస్తుందా? రేట్ ఎక్కువనే అయిందా? మనకు ఓవరాల్గా రేట్ ఎక్కువనే అనిపిస్తుంది. ఎవరి నుంచి వచ్చారు? మేము మల్లెపల్లి నుంచి వచ్చాం. ఏం పేరు? మా పేరు శ్రీరామ్. ఓకే, ఇప్పుడు ఏం కొందామని వచ్చారు? మేకలు కొందామని వచ్చారు. మేకలు కొందామని వచ్చారు. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి ఇక్కడ మిరాడోస్ అంతా. ఇంకా కొందామని వస్తే గిట్టుబడి లేకుండా అయింది. మరి ఒక మేకకు 10,000 రేట్ ఉంటుంది. ఒక్క మేక 20 కిలోలు ఉంటుంది. 20 కిలోల మేక 10,000 ఉంటుంది. 20 కిలోల పొట్టేలకి అయితే అది 12,000 రూపాయలు అవుతుంది. 20 కిలోల పొట్టేలు. మేకపోతులు ఉన్నాయా? మేకపోతులు కూడా చాలా రేటే ఉన్నాయి. ఈ రెండింటికంటే ఒకటి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ చాలా. ఆవిడికి సుమారుగా దానికి 1,000 రూపాయలు మెజార్టీ ఉన్నాయి. 11,000 12,000 అమ్ముతుంది. 20 కిలోల 12,000 అమ్ముతుంది. మరి మిగతా మార్కెట్ల కంటే ఈ మార్కెట్ల రేటు తక్కువ అనిపిస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది, ఎట్లా ఉంది? చాలా ఎక్కువనే అనిపిస్తుంది అన్ని మార్కెట్ల. మిగతా మార్కెట్ ఈ పండుగ సందర్భంలో, దీపావళి సందర్భంలో ఎక్కువనే అనిపిస్తుంది. దీపావళి పండుగ ఉందో కాబట్టి కొంచెం పెరిగినాయి. కొంచెం పెరిగినాయి అంటే వాళ్ళు కూడా డిమాండ్ మీద ఉన్నారు. కొంత కొందా లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు దీపావళి ఒకటి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువనే ఉంది అంటారు. మిగతా మార్కెట్ల కంటే ఎంత రేట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మీరు? 500 నుంచి 800 వరకు. 500 నుంచి 800 ఎక్కువ అనిపిస్తుంది. 20%.